హాయ్ ఫ్రెండ్స్, మీరొక్కరు కాదు ఇద్దరు. నువ్వు ప్రతి ఉదయం ఎర్లీగా వేకప్ అవ్వాలనుకుంటావు, కానీ నీలోని ఇంకొకడు మాత్రం ఈరోజు పడుకుందాం రేపటి నుంచి మేల్కొందాం అంటాడు. నువ్వు చదువుకోవాలనుకుంటావు, కానీ నీలోని ఇంకొకడు ఇప్పుడు కాదు తర్వాత చదువుకుందాం అంటాడు. నువ్వు రీల్స్ షార్ట్స్ అంటూ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకోవద్దనుకుంటావు, కానీ నీలోని ఇంకొకడు 1 అవర్ రీల్స్ షార్ట్స్ చూద్దాం ఆ తర్వాత నుంచి చదువుకుందాం అంటాడు. ఈ వీడియో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూద్దామని ఒకడు, వీడియో స్కిప్ చేసి షార్ట్స్ లేదా రీల్స్ చూద్దామని ఇంకొకడు. కానీ ఈ వీడియో మీలోని ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు 21 రోజుల పాటు కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు నీలోని ఇంకొకడు నువ్వు చెప్పినట్టు వింటాడు. మీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ఒకటిగా కలుస్తారో అప్పుడు వాళ్ళిద్దరు కాదు ఒక్కరవుతారు. ఈ ఇద్దరు వేరెవరో కాదు, మీ హార్ట్ మరియు మీ మైండ్ లేదా సబ్ కాన్షియస్ మైండ్. ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు నేను డిస్క్లైమర్ తెలియజేయాలనుకుంటున్నాను. 21 రోజుల పాటు నొప్పిని భరించే శక్తి ఉన్నవారు ఈ వీడియోని కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే ఈ వీడియోని వదిలేసి వెళ్ళమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక విషయం, ఈ నొప్పి మీ మంచి కోసమే, కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. అదేవిధంగా మీ మంచి కోసం డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు, నిన్ను బాధ పెట్టడానికి కాదు. అదేవిధంగా మీరు అలాంటి నొప్పిని 21 రోజులు భరించవలసి ఉంటుంది. ఇది మీ మంచి కోసం. కావాలంటే ఇప్పుడు మీరు వీడియో నుంచి వెళ్ళిపోవచ్చు. వెళ్ళడానికి ఇష్టపడని వారు, వీడియోని ఎండ్ వరకు చూడాలనుకుంటున్న వారు, మీ బిజీ షెడ్యూల్ నుంచి కనీసం ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మొదలెడదాం. నేను ముందు మీ అందరితో కలిసి ఒక ప్రయోగం చేయబోతున్నాను. మీరు ప్రశాంతమైన ప్లేస్లో హాయిగా కూర్చోవాలి. లాంగ్ అండ్ డీప్గా బ్రీతింగ్ తీసుకోండి. ఇంకొకసారి చెయ్యండి. లాంగ్ అండ్ డీప్గా బ్రీతింగ్ తీసుకోండి. లాస్ట్గా ఇంకొకసారి లాంగ్ అండ్ డీప్గా బ్రీతింగ్ తీసుకోండి. ఇలా చేస్తే మీరు ముందు తెలుసుకునే అన్ని టిప్స్ ఫాలో అవుతారు. ఈ ఎక్స్పెరిమెంట్ చెయ్యని వారు కేవలం వీడియో చూడడానికి మాత్రమే పరిమితం అవుతారు. కావాలంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ ఎక్స్పెరిమెంట్ని కంప్లీట్ చెయ్యొచ్చు. ఇది బలవంతపు పని అని నాకు తెలుసు, కానీ ముందు అన్ని టిప్స్ బలవంతంగా ఉంటాయి. అన్నిటిలో మొదటిది, మీరొకరు కాదు ఇద్దరు కాదు అని అంగీకరించాలి. నిజానికి మీరు 3. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు, కానీ మీరు అర్థం చేసుకుంటారు. నిన్ను ఎవడైతే చదువుకోని చెప్పాడో ఆడే నీలోని మంచోడు. నిన్ను ఎవడైతే ఇప్పుడు కాదు తర్వాత చదువుకుందామని చెప్పాడో ఆడే నీలోని చెడ్డోడు. మరి మూడోవాడు ఎవడు? ఈ ఇద్దరి మధ్యలో డిసిషన్ తీసుకున్నవాడు ఈ మూడోవాడు. అన్నిటికీ కారణం ఈ మూడోవాడి వల్లే. మీ టైం వేస్ట్ చెయ్యాలన్నా, మీరు సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా, కాబట్టి మీరీ మూడోవాడి విషయంలో కాస్త స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే మీలోని చెడ్డోడు టైం వేస్ట్ అయితే అవ్వని అని చెప్తాడు. మంచోడు మాత్రం టైం వేస్ట్ చెయ్యకుండా ఏదొకటి నేర్చుకుందాం, ఏదొకటి చేద్దామంటాడు. మీరు ఇద్దరిలో ఎవరి మాట వింటారనేది మీ ఇష్టం. మీరు లెవలప్ అవ్వాలనుకుంటే మీలోని చెడ్డోడు చెప్పేది 21 డేస్ చెయ్యకండి. ఈ 21 డేస్ మీలోని మంచోడు చెప్పేది చెయ్యండి. మీలోని మంచోడు ఇప్పుడు చదువుకోని చెప్పినప్పుడు వెంటనే మీలోని చెడ్డోడు ఇప్పుడు కాదు కాసేపయ్యాక చదువుకుందామంటాడు. ఇలాంటప్పుడు మీరొక 15 మినిట్స్ రిలాక్స్గా కూర్చొని తర్వాత మంచోడు చెప్పినట్టు చదువుకోండి. మీలోని చెడ్డోడికి చెప్పండి, నాకు 15 మినిట్స్ బ్రేక్ సరిపోయింది, ఇక నేను చదువుకుంటానని. ఇలా మీరు 21 డేస్ మీలోని మంచోడు చెప్పిన మాట వింటే మీలోని 3 ఒకటవుతారు. మీరు నైట్ మొబైల్ స్క్రోల్ చేసినప్పుడు 10 గంటలకి పడుకోవాలని నీలోని మంచోడు చెప్తాడు. మీలోని చెడ్డోడు మాత్రం ఇంకొక 30 మినిట్స్ మొబైల్ యూజ్ చేద్దామని చెప్తాడు. మార్నింగ్ కొంచెం సేపు పడుకుందాం, ఇప్పుడే లేద్దాం, తర్వాత మళ్ళీ పడుకుందాంలే అని మీలోని చెడ్డోడికి చెప్పండి. వాడేం చెప్పినా పట్టించుకోకండి. చెడ్డోడికి ఛాలెంజ్ చెయ్యండి, నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదని. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. రెండవది ఏమిటంటే, బెంజమిన్ ప్లాంకిన్ ఏం చెప్పాడంటే తొందరగా పడుకొని త్వరగా లేవాలి, అప్పుడే మనిషి ఆరోగ్యవంతుడిగా ధనవంతుడిగా జ్ఞానవంతుడిగా మారుతాడని. మనలో 90% మంది కంటే ఎక్కువ మంది ఈ క్వాంటస్ను చదివే ఉంటారు, కానీ ఎందుకు ఫాలో అవ్వరో నాకు తెలియదు. మనం త్వరగా నిద్రలేచినప్పుడు ఆరోగ్యంగా ధనవంతులుగా మరియు జ్ఞానవంతులుగా ఉంటాము. అయినప్పటికీ మనం 7:30 ఆరు 8:30 వరకు నిద్రలేవం. దానికి కారణమేంటి?
నైట్ టైం 11 ఆర్ 12 వరకు సరదాగా రీల్స్ స్క్రోలింగ్ చేసే దాంట్లో ఉన్న ఆనందం నిద్రలో ఉండదు. నిజానికి మనం ఎలా ఆనందపడతామో తెలుసా? డోపామైన్ వల్ల. మనకు సరదాగా అనిపించే పనులు చేసినప్పుడు మన బ్రెయిన్ లో డోపామైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపామైన్ రిలీజ్ అవ్వడం తప్పు కాదు. తప్పు విషయం ఏమిటంటే డోపామైన్ తప్పుడు విషయాలకు రిలీజ్ అవ్వడం. అంటే మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం, స్టేటస్ లు, స్టోరీస్ చూడడానికి డోపామైన్ రిలీజ్ చేయకూడదు. దాని వల్ల మిగిలిన పనిని ఆస్వాదించే దృష్టి స్థాయి తగ్గిపోతుంది. మన కాన్సంట్రేషన్ ని తగ్గిస్తుంది. మనం మిగతా ఏ పని చేయడానికి ఇష్టపడము మరియు మన ఫోకస్ తగ్గిపోతుంది. వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మొబైల్ తీసి రీల్స్ ఆర్ షార్ట్స్ చూసినప్పుడు డోపామైన్ రిలీజ్ అయితే మనం చేయాల్సిన మెయిన్ వర్క్ ఎక్కువ సమయం చేయలేకపోతాం. ఇక వర్క్ పక్కన పెట్టేసి రీల్స్ అంటూ స్టేటస్ లంటూ చూస్తూ కూర్చుంటాం. మిగిలిన ఏ పని కూడా చేయాలనిపించదు. అది స్టడీస్ విషయంలో అవ్వచ్చు, వర్క్ విషయంలో అవ్వచ్చు. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని తెలుసుకోండి. మూడవది ఏమిటంటే త్వరగా నిద్రపోవడం. ఈ మోడర్న్ వరల్డ్ లో మనం 10 లేదా 11 కి నిద్రపోతే అది మనకు చాలా మంచిది. ఈ స్మాల్ ట్రిక్ తెలిస్తే నైట్ ఈజీగా నిద్రపోతారు. మీరు దీన్ని ఈజీగా చేయగలరు. నేను ఇప్పుడు చెప్పే బెడ్ టైమ్ రొటీన్ స్టార్టింగ్ లో మీరు ఈజీగా నిద్రపోలేరని నాకు తెలుసు. మీరు 10:00 కి నిద్రపోవడానికి ప్లాన్ చేస్తే మీరు డైలీ నైట్ 10:00 కి నిద్రపోవాలి. మీరు నిద్రపోతారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ ఒక 1 వీక్ డైలీ 10:00 కే నిద్రపోవడం ఫాలో అయిన తర్వాత మీరు ఈజీగా నిద్రపోగలుగుతారు. మీరు బెడ్రూమ్ లో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్ చేయండి. అది మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా, టీవీ అయినా, ట్యాబ్ అయినా లేదా కంప్యూటర్ అయినా, నిద్రపోయే గంట ముందు అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆఫ్ చేయండి. మీరు లైట్ ఆఫ్ చేసి పడుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా నైట్ నిద్ర వస్తుంది. నాలుగవది ఏమిటంటే టు డూ లిస్ట్. మీరు చేయాల్సిన పనులను లిస్ట్ రెడీ చేసుకోండి. మీరు యుద్ధానికి ముందే సిద్ధం కావాలి. మీకు ప్రతిరోజు యుద్ధం ఉంటుంది. యుద్ధంలో గెలవాలనుకుంటే మీరన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజు నిద్రపోయే ముందు నెక్స్ట్ డే చేయవలసిన వర్క్ లిస్ట్ రెడీ చేసుకోండి. అది కూడా రెండు విధాలుగా చేసుకోవాలి. పాయింట్ 1 ఏమిటంటే మీరు 1 డే మొత్తం ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ రాయండి. పాయింట్ 2, మీరు చేయాల్సిన పని మాత్రమే రాయండి, టైమింగ్స్ రాయకండి. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు లేటుగా నిద్రలేస్తారు. సపోజ్ మీరు 6:00 కి లేవాలనుకుంటే 7:00 కి లేస్తారు. ఇప్పుడు మీ బ్రెయిన్ ఏమి చెబుతుంది? రేపటి నుంచి పాటిద్దామని. మీ లిస్ట్ లో ఉన్న అన్ని పనులను మీరు కంప్లీట్ చేశారనుకోండి, మీకు తిరిగే ఉండదు. కానీ ఇవన్నీ చేయకుండా నిన్ను ఎవరు ఆపుతారో మీకు తెలుసా? ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూసింది చాలు, వీడియోలో నుంచి వెళ్లిపో అని చెప్తున్నాడో వాడే. నువ్వు చేయాల్సిన పనులను సక్సెస్ఫుల్ గా చెయ్యనివ్వడం లేదు. వాడికి నో చెప్పడం ఇప్పుడే స్టార్ట్ చెయ్యు. నేను వీడియో కంప్లీట్ గా చూసి వెళ్తానని డిసిషన్ తీసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే ఈ వీడియోలో చెప్పబోయే ఛాలెంజెస్ ని 21 డేస్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీకు ఎలా అనిపించిందో మా కామెంటులో తెలియజేయండి. ఐదవది ఏమిటంటే వేకప్ ఎర్లీ మార్నింగ్. ఉదయాన్నే లేవాలి. త్వరగా నిద్రపోవడం ఎలా? ఇప్పుడు దీనికి కూడా కొన్ని టిప్స్ చెప్తాను. రాత్రి త్వరగా నిద్రపోతే ఉదయాన్నే లేవగలుగుతారు. మీలో విల్ పవర్ పెంచుకోవాలి. నేను ఉదయాన్నే లేవాలి, నేను 99% నుంచి 1% పీపుల్లోకి యాడ్ అవ్వాలనుకుంటున్నాను అని అనుకోండి. మీరు ఎందుకు త్వరగా నిద్ర లేవాలనుకుంటున్నారనే క్వశ్చన్ కి మీ దగ్గర బలమైన రీజన్ ఉండాలి. అప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు నిద్ర లేచేలా చేస్తుంది. స్టార్టింగ్ 10 డేస్ కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా ఈజీగా నిద్రలేస్తారు. కావాలంటే మీరు ఒక 10 డేస్ ట్రై చేయండి. అప్పుడు మీకు ముందు కంటే బెటర్ ఫీల్ అయితే ఫాలో అవ్వండి. ముందు కంటే బెటర్ గా అనిపించకపోతే మీరు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని తెలుసుకోండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఉదయం లేవగానే మీరు ఏం చేయాలో వినండి. ఫస్ట్ థింగ్, మీరు మీ మొబైల్ ని తీసుకొని అలారం ఆఫ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేయకండి. మీరు టు డూ లిస్ట్ తీసుకోండి. దాంట్లో మీరు నేను ఎర్లీగా వేకప్ అయ్యాను అని టిక్ పెట్టుకోండి. అది నెక్స్ట్ పని చేయడానికి మీకు మోటివేషన్ ఇస్తుంది. మీరు జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ ఇంటి ముందు లేదా మీ ఏరియాలో మీకు దగ్గరగా కంఫర్ట్ గా ఉన్న ప్లేస్ లో 1 అవర్ లేదా 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఫ్రెష్ అయ్యాక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ బుక్స్ చదవండి. బుక్స్ చదవడం కష్టంగా అనుకుంటే న్యూస్ పేపర్ చదవండి. ఆరవది ఏమిటంటే మీరు ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా, తెలివైన వారైనప్పటికీ మీ లైఫ్ లో గ్రోత్ అవ్వలేకపోతే మీకు ఉపయోగం ఉండదు.
सो मीरु मी लाइफ लो लेवल अप कावाली दानी कोसम मीरु मुंदुकु सागाली अंदु कोसम ओक गोल नी सेट चेसुकोंडी మీ గోల్ గురించి మీకు తెలియనంత వరకు మీరు మీ టైం ని వేస్ట్ చేస్తారు మీ వాల్యూ ఏంటో మీకు ఒక గోల్ ఉన్నప్పుడే మీరేంటో మీ సత్తా ఏంటో మీకు తెలుస్తుంది అందుకే ఒక గోల్ పెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియకపోతే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారో అక్కడికే వెళ్తారు గోల్ విషయంలో కూడా మూడు రకాల వ్యక్తులు ఉంటారు నంబర్ 1 మీ లైఫ్ లో మీకు ఒక గోల్ ఉంది దాని కోసం డైలీ కష్టపడేవారు నంబర్ 2 ఒక గోల్ ఉంది కానీ సీరియస్నెస్ లేదు नंबर 3 गोल लेनी वारु वीलु एम चेस्तारंटे वेरे वारी गोल्स कोसम पनी चेस्तुन्नारु मीकु गोल लेकपोते ई ऐदु क्वेश्चन्स के आंसर इव्वंडी पॉइंट 1 मीरु चेस्तुन्न पनी मीकु अवसरमा पॉइंट 2 मीरु वेरे वाल्ल गोल्स कोसम तयारु चेयबड्डारा पॉइंट 3 मी इष्टंतो जॉब चेस्तुन्नारा लेक मी पेरेंट्स मिम्मल्नि बलवंतंगा ओप्पिंचारा पॉइंट 4 मीरु चेसे जॉब लो मीकु फ्यूचर उंदा पॉइंट 5 మీరు చేసే జాబ్ లో మీరేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకున్నాక మీరు ఒక స్మార్ట్ గోల్ ని సెట్ చేసుకోండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే మీ గోల్ ని సెట్ చేసుకోవడం కాదు స్మార్ట్ గా సెట్ చేసుకోవడం తెలియాలి అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి స్మార్ట్ అంటే తెలివిగా ఎస్ అంటే స్పెసిఫిక్ అంటే మీకు ఏం కావాలో ఫుల్ క్లారిటీ ఉండాలి అందులో ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండకూడదు ఎం అంటే మెజరబుల్ अंटे कोलवदगिनदी मी गोल ए इयर की एंत रीच अव्वालो मीकोक मेजरबल उंडाली ए अंटे अटैनबल मी गोल्स नी मीर 100% अनुकुन्न टाइम की साधिस्तानानी नम्माली गोल गुरुंची मीकोक पॉजिटिव ओपिनियन उंडाली आर रिलेवेंट अंटे मी गोल की मीरु चेसे जॉब रिलेटेड गा उंदा अंटे सपोज मीरु सिंगर अव्वालनुकुंटे सिंगिंग क्लासेस की वेल्लाली डांसिंग क्लासेस की कादु కాబట్టి మీరు చేసే పని మీ గోల్స్ కి రిలేటెడ్ గా ఉండాలి టి అంటే టైం మీకు టైం బాండ్ ఉండాలి మీరు టైం సెట్ చేసుకోండి అంటే ఏ ఇయర్ లోపు మీరు అనుకున్నది కంప్లీట్ చేయగలరో మీకు తెలియాలి సో వీటన్నిటిలో మీకు క్లారిటీ ఉంటే మీరు 100% మీరు అనుకుంది అచీవ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో